కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 వారాల పాటు జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ దెబ్బకు ఒక్కసారిగా దేశం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారికి తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే కొందరు తమ సహాయాన్ని ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నివారణ సాయం కింద 2 తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా భారీ సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున 2 రాష్ట్రాలు కలిపి 1 కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జనసేనాని భారీ సాయం ప్రకటించడంతో జన సైనికులు ఖుషి అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ గా గర్వపడుతున్నారు అంటూ ఇలాంటి కష్టకాలంలో సహాయాన్ని ప్రకటించిన జనసేన అధినేతను ప్రశంసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు మాత్రమే కాదు, పిఎం రిలీఫ్ ఫండ్ కు సహాయాన్ని ప్రకటించారు పవన్. 1 కోటి రూపాయలు అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీకి తన మద్దతు ఉంటుందన్నారు. ఆయన నాయకత్వంలో కరోనా ముప్పు నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. అంతేకాదు, మరో 1 కోటి రూపాయల విరాళాలు సైనికుల కుటుంబాల కోసం సేకరించే పనిలో ఉన్నారు.